నమస్కారం. బీహార్లోని రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముచ్చటగా మూడోసారి కాదు, అచ్చటగా ఆరోసారి ముఖ్యమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దేశంలో సుస్థిర రాజకీయానికి మారుపేరుగా నిలిచిన బీజేపీ కేంద్రంలో గత 8 ఏళ్ళుగా బలంగా ఉంటే రాష్ట్రాల్లో అస్థిరత సృష్టిస్తుందని, దానివల్ల రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అట్లాగే రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఎసరు పెడుతుందని, చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తుందని, ముఖ్యమంత్రులను కానీ పార్టీ ఎమ్మెల్యేలను కానీ అస్థిరపరిచి తమదైన రీతిలో 8 రాష్ట్రాల్లో మరి ప్రభుత్వాలను అస్థిరపరిచి తమ ఖాతాలో వేసుకుందని చెప్పి బీజేపీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ తనదైన శైలిలో ఏ పార్టీతోనైనా జట్టు కడతాను, ఎవరితోనైనా కలిసి ఉంటానని చెప్పి మరి చాలా పిల్లి మొగ్గలు వేస్తూ ఇప్పటికీ 5 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరొకసారి 6వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంతా కలిస్తే 2005 నుంచి మాత్రమే వరుసగా అధికారంలో ఉన్న ఆయన, అంతకుముందు 2000 సంవత్సరంలో ఒకసారి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం 7 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మెజార్టీ నిరూపించుకోలేక ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. మొట్టమొదటిసారి 2000 సంవత్సరంలో 7 రోజులు మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2005 నుంచి 2010 దాకా వరకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు. అంతకుముందు 2005 కన్నా ముందు నాకు కేంద్ర మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మంచి సంస్కర్తగా, అట్లానే ఒక సమర్థుడైన మంత్రిగా పనిచేశారు. రైల్వేలను అనేక సంస్కరణలు తీసుకురావడం, రైల్వేలను లాభాల బాట పట్టించడానికి అనేక పద్ధతులు అవలంబించడం, వ్యవసాయ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక 2005 నుంచి 2010 దాకా ముఖ్యమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చాలా విషయాల్లో మెరుగైన పాలన అందించారు అనేది ఒకటి ఉన్నది. ఎందుకంటే అంతకుముందు ముఖ్యంగా మన గూండారాజ్గా చలామణిలో ఉన్న బీహార్, ముఖ్యంగా బీహారీ మనకు బీమారీ రాష్ట్రంగా కూడా ఉంది. ఆ రకంగా గుండారాజు నుంచి ఒక ప్రజాస్వామ్య పరిపాలనలోకి తీసుకొచ్చిన ఘనత ఒక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ గారిది. 2005-2010 పాలన ఒక ప్రామాణికమైన పాలన. బీహార్ రాష్ట్ర రాజకీయాలను, బీహార్ రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో అనేక చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగిండు. ఇవాటి కూడా తక్కువ సీట్లతోనైనా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రేపు మరి 6వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే ఇవాళ అసెంబ్లీలో ఉన్న బలాలు చూసుకుంటే కేవలం 4వ ఉన్న మరి నితీష్ కుమార్, కేవలం 45 సీట్లతో ఉన్న నితీష్ కుమార్ మరి ఇవాళ 6వ సారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిగత పలుకుబడి, ప్రజల్లో ఉన్న ఆయనకు ఉన్న పలుకుబడి మాత్రమే ఆయుధంగా చెప్పుకోవచ్చు మనం. ఆ రకంగా 2000 సంవత్సరంలో 7 రోజులే ముఖ్యమంత్రిగా ఉన్న, 2005 నుంచి 2010 దాకా 2వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి చూసుకుంటే మెరుగైన పాలన అందించారనేది పేరు తెచ్చుకున్నారు. పార్టీలు ఏమైనా సరే, ఏ పార్టీతో జతగట్టినా, ఏ కూటమితో జతగట్టినా తనదైన రీతిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు ఆయన. ఒకసారి ఎన్డీఏతోని, ఒకసారి యూపీఏతోని, ఒకసారి మనకి ప్రాంతీయ పార్టీలో కీలకమైన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో మనకు ఆర్జేడీతోని, రాష్ట్రీయ జనతాదళంతో ఎట్లా కూటమి కట్టినా తనదైన శైలిలో ముఖ్యమంత్రిగా తానే ఉంటున్నారు. అట్లాగే 2005 నుంచి 2010 పూర్తిస్థాయి పదవి చేసిన ఆయన 2010 నుంచి 2014 వరకు మరోసారి మూడోసారి ముఖ్యమంత్రిగా హాట్రిక్ కొట్టి మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2015లో ఎన్నిక జరిగితే 2015 నుంచి మళ్ళీ 2017లో ఇట్లాంటి లుక్కలొక్కల వల్ల, అంటే కూటమి నుంచి వైదొలగడం వల్ల, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగడం వల్ల మళ్ళీ ఒకసారి 2015లో మరి పార్టీ తన పార్టీ మద్దతు తీసుకునే క్రమంలో ఎన్డీఏ మద్దతు ఉపసంహరించుకొని ఇటు యూపీఏతో మళ్ళీ కలిసి, ఇటు పక్కన కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి మరి 2015లో 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5వ సారి 2000 సంవత్సరంలో బీహార్ రాష్ట్రానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నేను అన్నిటికన్నా పెద్ద పార్టీగా తేజస్వి యాదవ్ ఆర్జేడీ లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్ పార్టీకి 79 సీట్లు రావడం, 77 సీట్లతోని 2వ స్థానంలో బీజేపీ ఉంటే మరి 3వ స్థానంలో మరి నితీష్ కుమార్ 45 సీట్లతో ఉన్నారు, 4వ స్థానంలో కాంగ్రెస్ 19 సీట్లతో, మరి 5వ స్థానంలో లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిపి మరొక 16 సీట్లు కలిపి మొత్తం మీద 35-36 సీట్లతో లెఫ్ట్ కాంగ్రెస్ కలిసి ఉన్నది.
ఈ రకంగా చూస్తే మీకు మొట్టమొదటి పార్టీ అయిన ఆర్జేడీ అధికారంలోకి రావాల్సి ఉండే, కానీ ఆర్జేడీ మద్దతు తీసుకోకుండా, ఆర్జేడీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీ మద్దతుతో మళ్ళీ ఐదోసారి తానే ముఖ్యమంత్రిగా కావాలని పట్టుదలతో బీజేపీ 77 సీట్లతో నుండి కేవలం 45 సీట్లతో ఉన్న నితీష్ కుమార్కు మద్దతు ఇవ్వడం, దాంతో మళ్ళీ ఐదోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నితీష్ కుమార్ కేవలం కుర్చీ కుమార్ అని పేరు తీసుకున్నారు. అంటే ఆయనకు సీఎం కుర్చీ ఎవరిస్తే ఆ పార్టీతో జతగడతారు అనే అపప్రధ. అట్లాగే అది నిజం కూడా, ఎందుకంటే అపప్రధ అంటే లేకుంటే చెప్తే అపప్రధ, కానీ ఉన్నది నిజమే. కనుక ఎప్పుడైనా 2000 సంవత్సరం నుంచి, సరే 2005 నుంచి అయితే వరుసగా చూసుకుంటే, ఆ 7 రోజుల పరిపాలన పక్కన పెడితే, మిగతా ముఖ్యమంత్రిగా గత 4 సార్లు కూడా ఆయన ఏ పార్టీ తనకు మద్దతు ఇస్తుందో, తనను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెడుతుందో, సిద్ధాంతాలు పార్టీలకు అతీతంగా ఆయన వ్యవహరించారని ఒక ఆయన మీద అపప్రధ ఉన్నది. ఆ రకంగా వ్యవహరించారు కూడా ఆయన. ఆ రకంగా చూసుకుంటే మనకి ఈ 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో చూసుకుంటే, ఆయన అహం కోసం రాజీనామా చేసిన మళ్ళీ సేఫ్ సీట్ అంటే తన ముఖ్యమంత్రి పదవికి దోకా లేకుండా ఇంకొక పార్టీ మద్దతును కోరుకొని తీసుకొని చేశారని. 5వ సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న క్రమంలో ప్రస్తుతం వచ్చిన ప్రమాదం ఏంటంటే, తన పార్టీలోని ఎంపీ ఒక ఎంపీ మరి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, అక్కడ మంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆ మంత్రితోని బీజేపీ రాజకీయ నాటకం ఆడుతుందని, అట్లాగే ఏక్నాథ్ షిండేను ఎట్లా మహారాష్ట్రలో సూచించిందో ఆ రకంగా ఆ మంత్రి ద్వారా ఇవాళ బీహార్లో అస్థిరత చేసేసి ముఖ్యమంత్రిగా బీజేపీ వారిని కూర్చుని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే దాంతో ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నితీష్ కుమార్, అవసరమైతే తాను మీ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాను, పక్క పార్టీ ఆర్జేడీ 79 సీట్లు, బీజేపీ కన్నా మరో 2 సీట్లు అధికంగా ఉన్న ఆ పార్టీతో జతగడతానని చెప్పి ఒక 2-3 రోజుల్లోనే బీహార్ రాజకీయాన్ని పూర్తిగా చేంజ్ చేసి, మరి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకైన తేజస్వి యాదవ్ పార్టీతో జతగట్టి అప్పటికప్పుడు 79 సీట్లతో ఉన్న ఆ పార్టీ ఆర్జేడీ పార్టీతో జతగట్టడం, వారి మద్దతు తీసుకోవడం, దాంతోపాటు కాంగ్రెసు వామపక్షాల మద్దతు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, సెక్యులర్ పార్టీ అనే పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూ జనతాదళ్ యూ చాలాసార్లు బీజేపీతో జతగడుతుంది, వెంటనే వారితో విడిపోయి ఇటు పక్కన లౌకిక పార్టీలతో జతగడుతుంది. లౌకిక పార్టీలు కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, తమతో జతగడితే లౌకిక పార్టీ అవుతుంది జేడీయూ, బీజేపీతో జతగడితే మరి అది లౌకిక పార్టీ కాకుండా పోతుంది. అంటే ఈ సిద్ధాంతపరమైన విభేదాలు పక్కకు పోయి కేవలం అధికారం కుర్చీలాటలో ఇప్పటివరకు 5 సార్లు నితీష్ కుమారే కుర్చీలాటలో నెక్కుంటొచ్చారు. 2000 సంవత్సరంలో 7 రోజుల ముఖ్యమంత్రిగా తప్ప మిగతా 4 సార్లు కూడా తక్కువ తనకు మెజార్టీ తక్కువ వచ్చినా, తన పార్టీ సభ్యులు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనా కూడా తాను ముఖ్యమంత్రిగా కూర్చుంటూ మరి ప్రజారంగ పాలన అందిస్తున్నారనే ఒక మంచి పేరు ఉంది. కనుక ఆయనకు ఆ రకంగా ప్రజలు కూడా ఆదరించారు. కానీ ఈ కుర్చీలాటలో ప్రజల్లో ఈ మధ్యన నితీష్ కుమార్ పలుకుబడి బాగా సన్నగిలింది అంటున్నారు. కానీ ఈ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే పరోక్ష ఎన్నికల వరకు ఎంపీల ఎమ్మెల్యేల మెజార్టీ మీద ఆధారపడి ముఖ్యమంత్రిగా ఎంపిక అవుతారు, కనుక ఈ మ్యాజిక్ నెంబర్ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రావడానికి అనేక రకమైన పిల్లి మొగ్గలు వేస్తున్న నితీష్ కుమార్ తనదైన రీతిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. మరొకసారి ఇవాళ మంగళవారం 9వ తేదీ నాటకీయ పరిణామాల మధ్యన నితీష్ కుమార్ మరి గవర్నర్ కలవడం, తనకు 165 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని ప్రకటించడం, దానికి తగ్గ సంతకాలతో సేకరించడం, ముఖ్యమంత్రిగా ఇటు రాజీనామా చేస్తూనే మళ్ళీ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రేపు కేవలం 24 గంటల తేడాలో మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిగా 6వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదేమైనా సరే బీహార్లో అభివృద్ధి మందగించి మొదట్లో 2005 నుంచి 2010 దాకా నితీష్ కుమార్ పాలన పోల్చుకుంటే తర్వాత పాలనలంతా కూడా పెద్దగా ప్రభావం చూపెట్టింది కాదని అనుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ అస్థిర ప్రభుత్వాలు ఉండడం వల్ల రకరకాల ప్రలోభాలకు గురి అవుతున్నారు కూడా. అదే రకంగా నితీష్ కుమార్ తనదైన రీతిలో బీజేపీని ఒకసారి, ఎన్డీఏ ఐయుపీని ఒకసారి వాళ్ళని ఆశ్రయిస్తూ తనదైన రీతిలో తన పదవి మాత్రం కాపాడుకుంటూ ప్రజల సమస్యలను మరి మరుగుపరుస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రికి ఆ మాత్రం పేరుంది, కనుకనే ఎన్ని పొల్లి బిల్లు మొగ్గలు వేసినా మరి ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ 2020లో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే మీరు పార్టీ మన ముఖ్యమంత్రిగా అనర్హులు అని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు.
అయితే ఆర్జేడీ కన్నా అధికారం రావాలి, లేకుంటే బీజేపీ కన్నా అధికారం రావాలి. ఈ రెండు పార్టీలను కాదని బీజేపీ మద్దతుతో కేవలం 45-50 సీట్ల లోపలనే ఉన్న తాను ముఖ్యమంత్రి కాగలిగానంటే నితీష్ కుమార్ స్థానిక నీతి, అదే నాయకులతో ఉన్న సంబంధాలు. గత 4 దశాబ్దాలుగా ఆయనకున్న రాజకీయ అనుభవంతో నెక్కొస్తున్నారు తప్ప ప్రజల మద్దతు ఎప్పుడూ సంపూర్ణంగా ఆయనకు లేదు. చాలాసార్లు సంపూర్ణ మద్దతు లేకుండానే 1-2 సార్లు మాత్రమే సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కానీ బీహార్లో సంకీర్ణ రాజకీయాలు మరి పొత్తుల రాజకీయాలు జరుగుతున్న క్రమంలో ఇవాళ 7 పార్టీల కూటమితో తన పార్టీ కాకుండా జేడీయూ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న చిత్తక 1-2 సీట్లు ఉన్న పార్టీలతో కలిపి వాళ్ళు 7 పార్టీల కూటమితోని ముఖ్యమంత్రిగా మరొకసారి రాబోతున్నారు. ఏదేమైనా బీహార్ ప్రజలకు ఇది క్షేమకరం కాదు. అస్థిర రాజకీయాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. కనుక అస్థిర రాజకీయాలు మాని సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగంగా నితీష్ కుమార్ కూడా ఈ పిల్లి మొక్కలు వేయడం మాని ప్రజల అభివృద్ధి, బీహార్ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రీకరిస్తే మరొకసారి ఎన్నికలు రాకుండా ఉంటాయి. మధ్యంతర ఎన్నికలు ఇప్పటికైనా 2 ఏళ్ల పదవి పూర్తయిపోయింది ఆయనకి. ఆయనకి 2020లో గెలిచారు, 2022లో ఉన్నాం మనం. మరొక 3 ఏళ్ళు సుస్థిరంగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని, ఏ పార్టీ మద్దతు తీసుకున్నా తానే ముఖ్యమంత్రి కనుక మరి ప్రజల బాగోగులు కోసం అనేక మంచి నిర్ణయాలు తీసుకోవాలని అభినందిస్తూ, కొత్తగా 6వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నితీష్ కుమార్ని అభినందిస్తూ, ఈ సందర్భంగా ఈ సంకీర్ణ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు మాని ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధులై పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.